మా అమ్మగారు కూడా ఆయా ఇళ్లలో పనిచేసేవాళ్ళు. కూలి పనులకు కూడా వెళ్ళాను నేను, చాలా మందికి తెలియదు ఈ విషయం. నేను వెళ్ళిన తర్వాత ఆ పనులు ఈ పనులు కాకుండా ముందుగా హోటళ్ళ పనులు పెట్టాను. నేను చిన్నప్పుడు సంవత్సరంన్నర వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. ఈ ఎంటర్ చూస్తే కనుక ఖచ్చితంగా వాడిదే ఫస్ట్ కాల్ అవుద్దేమో అనుకున్నాను. అంటే ఆడపిల్లల కోసం కానీ మగపిల్లల కోసం కానీ తప్పనుంటా చూసారా, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతతో ఆ పరితపించేది మన ప్రభు కోసం చేయాలి. 500 మంది ఒకే వాయిస్తో గుండె నిండా నువ్వే అంటుంటే ఇక మై మర్చిపోయినట్టు అనిపించింది. అక్కడ ఉండగానే దాదాపుగా 7 లాంగ్వేజెస్లో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం. చార్లెస్ బి జాకబ్ గారిని మేము మీటింగ్ పిలిచాం. వచ్చిన తర్వాత మా పాటలు షేడ్ చూశాను. అందులో గుండె నిండా నువ్వే అనే పాట చూశాను. ఎవరు పాడుకుంటున్నా పట్టించుకోలేదు, ఎవరు ఏది చేస్తున్నా. నేను ఒకసారి వెనక చూశాను కానీ బాబు నేనే అని చెప్పలేం కదా, అనలేం కదా ఆ టైంలో ఆ సిచ్యువేషన్. ఈవెన్ సతీష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి అడిగారా. యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మన ఛానల్లో అనేక మంది పాటలు, మంచి పాటలు అందించినటువంటి దైవజనుల్ని, రచయితల్ని పరిచయం చేస్తూ ఉన్నాం. అలాగే ఆ క్రమంలో ఈరోజు మనం అడవి నెక్కలం అనేటువంటి ఒక గ్రామం వచ్చామండి. ఇది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం. ఇది ఇంచుమించుగా విజయవాడకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మనతో ఉన్నటువంటి సేవకులు రచయిత పాలరాజు గారు, వారు మీకు తెలియకపోవచ్చు కానీ వారు రాసిన పాట అందరూ పాడుతున్నారు. వారు రాసిన పాట ఏంటంటే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు. ఈ పాట రాసింది అయ్యగారే. మరి ఆ పాట మీకు అందరికీ తెలుసు ఎలా అంటే, ఫిలదెల్ఫియా సంఘానికి చెందినటువంటి బ్రదర్ ఫిలిప్ గారు వారు చక్కగా పాడి దాన్ని ప్రజెంట్ చేశారు. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. కానీ మరి మన పాలరాజు గారు మాత్రం ఇక్కడే ఈ పల్లెటూరులోనే ఉండిపోయారు. చక్క ఇప్పుడే ఒక సంఘాన్ని కట్టుకుంటూ ఉన్నారు. ఆ పాట చాలా అర్థవంతమైన పాట. మొట్టమొదటిగా వారి రక్షణ సాక్షి అని తెలుసుకొని ఆ పాట ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, విషయాలన్నీ మనం కనుక్కుందాం. అయ్యగారు వందనాలు. అయ్యో వందనాలు. అయ్య గారు చాలా సంతోషం. మీ పాట నేను విన్నాను. ఎప్పటికే సుమారు 60 లక్షల మంది చూశారు ఆ పాటని. అవునండి, ఒక్క ఈ పిలుపు గారి ఛానల్లోనే అంతమంది చూశారు. మిగతా కొంతమంది పాడి పెడతా ఉన్నారు. చాలా సంతోషం. ఏదైనా సరే పాట అనేక మందిని ఆదరిస్తుంది అనేటువంటిదే గొప్ప సంగతి. అవును, సరే మనం బయటికి కనపడినా కనపడకపోయినా. అవునండి, అయితే దాని వెనక ఒక సాక్ష్యం ఉంటుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. అందునిమిత్తమే ఈ పాట రాసిన రచయితను కలపటంలో ప్రధానమైన ఉద్దేశం. నిజంగానే అలాగే మంచి ఆత్మీయ నడిపింపులు ఉండబట్టి ఆ పాటలు రాశారు. అలాగే మీ పాట వెనక కూడా ఏదో ఒక నడిపింపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా అయ్యగారు క్లుప్తంగా మన వాళ్ళకి మీ రక్షణ సాక్ష్యాన్ని తెలిపి ఆ పాట వెనుకున్నటువంటి దేవుడు నడిపించిన విధానాన్ని మీరు తెలపండి. సర్ప్రైజ్ లాంటి మొట్టమొదటిగా మీకు ఈ ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా మీరు మాకు ఇలా పరిచయం అవటం, ఈ వేదికను కూడా ఇది మాకు చాలా ధన్యతగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీ ఛానల్ కూడా మేము చూస్తున్నాం. చాలామంది చూసినప్పుడు నేను కొన్నిసార్లు దుఃఖపడ్డాను కూడా. ఎంతో మారుమూల ఉన్నటువంటి వాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళని ఈ మధ్య మీరు బాగా వెలికి తీశారు. అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప దర్శనమే అనాలి. సాక్షి దీపాలు, అది కూడా చాలా బాగుంది. పదం కూడా, పేరు కూడా, టైటిల్ చాలా బాగుంది. సో అల్పుడైనా నా దగ్గరకు మీరు ఇలాగ పనిగట్టుకుని రావటం, ఆ పాట నన్ను ఇంతవరకు ఇలా చేయటం కనుక నేను చాలా సంతోషిస్తాను. మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. సో మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని నేను క్లుప్తంగా తెలియచేస్తాను. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. కే గంగవరం మండలం మాది. పానింగిపల్లని ఒక పల్లెటూరు బాగా. ఇప్పటికీ బస్సు సౌకర్యం కూడా, ఉదయం ఒక బస్సు ఉంటుంది, మధ్యాహ్నం ఒక బస్సు ఉంటుంది, రాత్రికి ఒక బస్సు ఉంటుంది. అలాంటి పల్లెటూరు అన్నమాట. మాది చాలా నిరుపేద కుటుంబం. అమ్మ నాన్న బాగా కష్టపడి మమ్మల్ని బాగా పెంచారు. చాలా బీదరికం, అంటే
ఇంచుమించు మా అమ్మగారు కూడా ఆయా ఇళ్లలో పనిచేసేవారు. ఆ తర్వాత కాలంలో అమ్మగారు మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత క్రమముగా మా నాన్నగారు, తర్వాత మా అక్క, నేను, మా తమ్ముడు అలాగా నమ్ముకున్నాం. సాధారణంగా చిన్నప్పటి నుంచి నాకు ఈ సేవ అంటే ఇష్టం ఉండేది కాదు సార్, ఎందుకంటే సంఖలో సంచేసుకోవడం ఇది అందరూ ఉన్న అభిప్రాయం లాంటిది. నాకు కూడా ఏదో మా ఊరు కూడా పాస్టర్ గారు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు, నాకు ఇష్టం ఉండేది కాదు. నేను మంచిగా చదువుకుని ఒక మంచి టీచర్గా అవ్వాలని, ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు బాగా ఇష్టం, చదవాలి అలా చేయాలి అనుకునేవాడు నేను. తర్వాత మా ఇంట్లో ఈ అప్పుడప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు కానీ ఇంట్లో కొన్ని ఇబ్బందులు చూసినప్పుడు నాకు ఊహ తెలిసి తెలియనప్పుడు అవి నన్ను బాగా కలిసి వేసాయి. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అలా నేను కూడా మా నాన్నగారితో పాటు పనికి వెళ్ళటం, అమ్మగారితో పాటు పనికి వెళ్ళటం, కూలి పనులు చేయటం, ఆర్థికంగా వాళ్ళకి ఏదోలాగా సహాయపడాలి నేను అనే ఒక మంచి దృక్పథంతో ఉండేవాడిని. అలాగుంటూ ఉండగా ఇక 10th క్లాస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆర్థికంగా ఏదో డబ్బులు సంపాదించి అమ్మకి నాన్నకి మంచిగా చూడాలి అనే ఆలోచనతో నేను పొరుగురులు కూడా పనికి వెళ్ళేవాడిని. అలాగ మా ఊరులతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆ తర్వాత కాకినాడ ఏరియా కానీ, అన్నవరం ఏరియా, అలాగా కొన్ని కూలి పనులు కూడా వెళ్ళాను నేను. చాలామందికి తెలియదు ఈ విషయం. నేను 10వ తరగతి అయిన తర్వాత కూడా చదువు ఆపేసి వైజాగ్లో మా ఊరికి సంబంధించిన ఒక చౌదరీస్ అయిన ఒక బిజినెస్ ఉందండి అక్కడ, హోటల్, తర్వాత రైస్ మిల్లు ఇలాంటివి కొన్ని బిజినెస్ ఉంటే సరే వీడిని తీసుకెళ్తాను నేను అని మా నాన్నగారులతో చెప్తే నేను కూడా వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఆ పనులు ఈ పనులు కాకుండా ముందుగా హోటళ్ళ పనులు పెట్టాను. సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు, బాగా కష్టపడేవాళ్ళం, పనిచేసేవాళ్ళం. అలాగలా ఉంటూ ఉండగా ఒకసారి నాకు జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉంది, తగ్గపోసారి కొంచెం భయం వేసి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటు ఏంటంటే నేను ఏదైనా బాధపడితే దాన్ని ఇంట్లో చెప్పను, దాంతో ఈ విషయం కూడా చెప్పలేదు. ఆ తర్వాత బాగా సీరియస్ అవుతుంది. ఈ లోపల ఆ ఏరియాకి కొంతమంది ప్రేయర్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఎక్కడైతే కొంచెం ప్రార్థన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రార్థన చేయటం, కరపత్రికలు ఇవ్వటం అలా చేసేవాళ్ళు. నేను ఆ రూములు అలా పడుకుని ఉంటే పాప వాళ్ళు వచ్చి బాగా జ్వరంతో ఉన్నారని బాగా ప్రార్థన చేస్తే అందులో ఒక ఆవిడ భాషలతో మాట్లాడటం, అలా మాట్లాడి దేవుడు మిమ్మల్ని సేవకి ఎన్నుకున్నాడు, మీరు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అది ఇది అని ఏమేమో మాట్లాడేసి, తర్వాత ట్యాబ్లెట్లు వేసినా ఇంజెక్షన్ ఇచ్చినా కానీ వామిటింగ్స్ అవ్వటం, ఇలా చాలా భయంకరమైన స్టేజ్కి వచ్చి ఇక ఆ పరిస్థితుల్లో ఇక మధ్యరాత్రిలో నేను నాకు నాగ్గా ఆవిడొచ్చి చెప్పడం, మా అమ్మ నాన్నగారు ప్రార్థన చేయడం ఇలాగిలాగా చేస్తే చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పిన విషయం కూడా ఒకటి గుర్తొచ్చిందని. నేను చిన్నప్పుడు సంవత్సరంన్నర వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది, చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఈ చేతులు కాళ్ళు ఇవంతా లాగేయటం ఒకలాగైతే ఇక చచ్చిపోయాడు పిల్లోడు ఇంకేమీ లేదు అంటే అప్పుడు ఒక చాటలో పెట్టి ఇక చచ్చిపోయాడు అని చెప్పేసి అందరూ ఏడుస్తుంటే మా అమ్మగారు ఇన్ని బ్రతికితే దేవుని సేవకి ఇస్తాను అని అలా ముక్కుకుంది మా అమ్మ. తర్వాత నేను కాసేపుడికి ఊపిరి అందుకోవటం, బ్రతకటం, అప్పటి నుంచి వాళ్ళు ఏమో సేవ అని చెప్పేవాడు, నాకు అదేమో అది ఇష్టం ఉండేది కాదు. ఇక అదంతా నాకు గుర్తుకు రావటం, తర్వాత ఒక దైవ సేవకురాలు వచ్చి ప్రవచనం చెప్పడం ఇదంతా విని మధ్యరాత్రుల్లో నాకు నేనుగా లేచి ఇక ప్రార్థన చేయాలనిపించింది. ఇది తగ్గిపోతే నిజంగా అంటే అది ఒక సంకేతం లాగా, తగ్గిపోతే నేను కన్ఫర్మ్ చేసుకుంటాను ఏది ఇక సేవకు నువ్వు ఎన్నుకున్నావు అనేటువంటి విషయంతో నేను కన్ఫర్మ్ చేసుకుంటానని అని మొక్కి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇక ఎంతసేపు అలా ప్రార్థన చేసుకున్నానో నాకు తెలియదు. ఏంటో తెలియనటువంటి ఒక మహిమలాగా, ఒక వెలుగులాగా, దేవుడు ఏదైనా ముట్టినట్టు, స్వస్థపరిచినట్టు ఒక ఫీల్ అనమాట నాలో. ఇక కన్ఫామ్ అయిపోయింది అన్నట్టు ఇక అప్పుడు ఇక డిసైడ్ అయినమాట ఇక దేవుని సేవ చేయాలి చేయాలనుకుని ఇక అప్పుడు ఇక అక్కడ వాళ్ళందరికీ చెప్పేసి ఇంటికి వచ్చేసి తర్వాత మా అమ్మగారు కూడా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊరు పక్కన అముజూరని ఎం దానిలయ్య గారు అని అక్కడికి వెళ్ళేవారు మా అమ్మగారు, అంటే మన్నా చర్చ్ అండి, ఆ మన్నా చర్చ్లకు వెళ్ళేవారు. ఆ పాస్టర్ గారికి విషయం అంతా చెప్తే సరే నువ్వు సేవ చేయాలనుకుంటే నేను ట్రైనింగ్ పంపిస్తా, మంచిగా చదువు చక్కగా ఇది అని. అప్పుడు నేను మన్నా బైబిల్ కాలేజ్ అండి, అది 1994 ఆ సంవత్సరంలో నేను మన్నా బైబిల్ కాలేజ్ భీమవరంలో దేవదాసయ్య గారి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. ఇక ట్రైనింగ్లో ఉండగానే నాకు పాటలు ఎక్కువ పాటలు వాళ్ళందరూ ఇదంతా చేయటం, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు అంటే ఇష్టంగా ఉండేది.
ఎక్కువ పాడేవాడిని కాదు కానీ నాకు బాగా ఇష్టంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు అరే నువ్వు చక్కగా పాడుతున్నావు, నువ్వు పాడితే బాగుంటుంది అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. మనకేమి ఎప్పుడు అలాగ స్టేజ్ మీద కానీ లేకపోతే బయట కానీ పాడే ఇది లేదు. లేదు లేదు నువ్వు పాడాలి, నువ్వు చక్కగా చేయాలి అది ఇది అని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తే ఒకరోజు ఒక చిన్న పాట ఒకటి నేర్చుకొని ఆ యూత్ మీటింగ్లో ఒకసారి అలా వణుకుపోతా కొంచెం భయపడతా పాడాను. అది పాడిన తర్వాత అందరూ అరే చాలా బాగుంది, చక్కగా రిథమిక్గా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు, చాలా చక్కగా ఉంది అని అందరూ చప్పట్లు కొట్టి అంతా ఎంకరేజ్ చేశారు. ఇంకా అక్కడ నుండి క్వైర్లో నేను ఒక భాగం అయిపోయాను. తర్వాత మా దేవదాసయ్య గారు కూడా ఎక్కడికన్నా బయట మీటింగ్స్కి వెళ్ళేప్పుడు ఆయనకు ఒక స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళిన చోటల్లో నేను ఒక పాట పాడుతూ ఉండేవాడిని. అలాగలా కొంచెం బాగా నేర్చుకున్నాను. ఆ బైబుల్ కాలేజీలో మాత్రం 2 సంవత్సరాలండి చాలా మంచిగా నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పిల్లలై ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గుండె నిండా యేసు ఉంటే అనేటువంటి అద్భుతమైన పాటను దైవశనులు పాల్ రాజన్ గారు మరి మనకు అందించబోతున్నారు. దైవశనులు మంచి వక్త, మంచి రచయిత, మరి చాలా కృంగుదలతో ఉండునటువంటి జీవితాల్లో దేవుని నిత్య ప్రేమ ఆదరణలు మనిషిని ఏ విధంగా ఆదరించబోతున్నాయో ఈ పాటలన్నీ విడి ఉన్నాయి. మరి ఈ పాట రెవరెండ్ పాల్ రాజ్ పెందుర్తి అనబడినటువంటి ఛానల్లో మీకు అందించబడబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అది అయిపోయిన తర్వాత మాకు దూరపు బంధు ఒక ఆయన వెస్ట్ గోదావరి జిల్లాలో జీలకర్రగూడెం అని ఒక ఏరియా ఉంది, కామరకోట ఆ ఏరియాలో, అంటే ద్వారకా తిరుమల దగ్గర. ఇక అక్కడికి పరిచర్య నిమిత్తం నేను అలాగ వచ్చాను. అక్కడ కొంతకాలం చేశాను. తర్వాత మరలా నాకు ఇంకా ఎక్కువ చదవాలి, అంటే బైబిల్లో ఇంకా ఎక్కువ చదవాలి అనే ఒక తపన వచ్చింది. అప్పుడు 1997 ఆ ప్రాంతంలో జిఎఫ్ఏ హైదరాబాద్లో గాసుల్ పరీక్షకి నేను అప్లై చేశాను. అక్కడ సెలెక్ట్ అయ్యాం. అక్కడ బైబిల్ కాలేజీలో ఉండగా మనకి దేవుడు చక్కటి దర్శనాలు, సేవ పట్ల మంచి దృక్పథం, అలాగా ఉండి కొన్ని పాటలు రాసుకోవడానికి అది ఇది దేవుడు చాలా సహాయం చేశాడు. మొట్టమొదటగా మాత్రం భీమవరంలో ఒక చక్కటి పాట రాసుకున్నాం. ఇక అక్కడి నుంచి మెల్లమెల్లగా దేవుడు అలాగా నడిపించారు. మొట్టమొదటి రాసిన మీరు పాట ఏం పాట అండి? మొట్టమొదటి రాసింది ఎవరి కోసమో ఈ త్యాగము, అంటే అది కూడా రికార్డింగ్ అవ్వలేదు. రికార్డింగ్ అవ్వలేదు. చాలా మంచి పాట, ఆ రోజుల్లో మేము పాడుకునేవాళ్ళం బాగా. దేవదేవునికి మహిమ కలును గాక. హల్లెలూయా. నేను మీ ఆనంద్ తలారి. నేను ఒక దినాన్ని ఒక వీడియో చక్కటి పాటని వినడం జరిగింది. ఆ పాటని నేను తెలుగు క్రిస్టియన్ సింగర్స్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. మరుసటి రోజు ఒక దైవజనులు కాల్ చేసి, అయ్యా మీరు పోస్ట్ చేసినటువంటి ఆ పాట ఎలా ఉందని అడిగినప్పుడు, చాలా బాగుంది సార్, అది నేనే రాశాను సార్ అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. గుండెలో వేదనతో ఉన్నటువంటి, హృదయములతో భారంతో ఉన్నటువంటి వారికి విశ్రాంతినిచ్చేటువంటి పాటలతో మన మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ మీ ఆనంద్ తలారి, కాకినాడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రైజ్ అయితే అయ్య గారు, ఇప్పుడు మనకందరికీ తెలిసిన పాట మీరు రాసిన పాట గుండె నిండా యేసు, కన్నీళ్ళ ముత్యాలు. ఈ పాట మామూలుగా రాశారా, లేకపోతే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, పరిశోధన వచ్చినప్పుడు, దేవుడు చేసిన మేలు, మీ దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు రాశారా? గుండె నిండా నువ్వే
హైదరాబాద్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 550 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. 33.5 ఎకరాలండి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి జాయిన్ అయిన వాళ్ళు అనమాట అండి. జనం ఎక్కువ ఉండటంతో అక్కడ మిలిటరీ ట్రైనింగ్లో ఉండేది మాకు. దానితో కొంతమంది తెల్లారేపటి కొంతమంది పారిపోయేవాళ్ళు. అలాగ చాలా కష్టంగా చేసేవారండి. అప్పుడు ఈ ఖాళీ టైంలో ఈ కుర్రోళ్ళు అంత మంచి యంగ్స్టార్స్ కదా, రకరకాల సాక్ష్యాలండి. వాళ్ళు వచ్చి నాకు మా అమ్మ గుర్తొస్తుందని ఒకడు, మా నాన్న గుర్తొస్తానని ఒకడు, ఒకడైతే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ పెళ్ళి కుదిరిన తర్వాత వాడు వచ్చాడు ట్రైనింగ్ వచ్చాడు. ఇక్కడేమో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే వాడికి చాలా ఇదిగా ఉండేది. ఆ టైంలో అన్నయ్య నాకు అస్తమానం గుర్తొస్తుంది అనయ్య, నేను ఉండలేను అనయ్య, అరే దేవుడికంటే ఏంటంటే లేదన్నయ్య నేను ఉండలేను అనయ్య, నా మనసు అంతా ఆమె ఇదవుతుంది అదవుతుంది అని చెప్తూ ఉండేవాడు. బోధ నుంచి వచ్చాడండి. ఈ ఇంటర్ చూస్తే కనుక ఖచ్చితంగా వాడిదే ఫస్ట్ కాల్ అవుద్దేమో అనుకున్నాను నేను. వాడు ఎవరికి చెప్పజేయకుండా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వారం తర్వాత వచ్చేవాడు, నాకు ఒక్కడికే చెప్పేవాడు. అలాగ కొన్ని సిచ్యువేషన్లో ఏడుస్తూ మూలన కూర్చోవడం, కొంతమంది దీనంగా చేయటం, ఇదంతా చూసినప్పుడు కొంతమంది రకరకాల పాటలు పాడుకోవటాలు, ఇవన్నీ సిచ్యువేషన్లన్నీ చూసినప్పుడు తర్వాత ఈ యవ్వనస్తులు అందరూ కూడా బాగా పాడుకోవాలి, మంచిగా చెయ్యాలి, ఇక పాట పాడుకుంటే అంతా మరిసిపోవాలి, దేవుడికి దూరంగా కాకుండా చనువుగా చాలా సొంత మనిషిలాగా ఉన్నట్టుగా, అంటే కొంతమంది వాళ్ళ అంటే ఆడపిల్లల కోసం కానీ మగపిల్లల కోసం కానీ తపన ఉంటా చూసారా, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతతో ఆ పరితపించేది మన ప్రభు కోసం చేయాలి వీళ్ళు అనే ఆలోచనతో ఉన్నప్పుడు, నువ్వు ఇలాంటిది రాయాల్సిందే, నువ్వైతేనే రాయగలవు అని మా ఫ్రెండ్ మలాఖీ గారని మొట్టమొదటిగా నాకు సార్ అయిన, తర్వాత నేను అక్కడ స్టాఫ్ అయిన తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యాడు బాగా, నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఫస్ట్ ఆ నైటు ఈ పళ్ళ ఒకటి రాసామండి, అంటే గుండె నిండా గనక ఏసు ఉంటే, అంటే చేతి ఉంగరంగానో లేకపోతే మెడలో హారంగానో అలా కాదు, అలా కాదు, లోపల ఉండాలి, ఇన్నర్లో ఉండాలి, ఉంటే ఇక మనకి పైన కన్నీళ్ళన్నీ ముత్యాలు అనే మాట ఆయనకు బాగా నచ్చింది. ఇది బాగుంది, నువ్వు దీన్ని ఇలాగ కొంచెం సాగించు అంటే, అప్పటికి రాత్రి 11:30 ఎంత అయిపోయిందండి, ఆ ఒక్క రాత్రికి పల్లవి అయిందనమాట. 4-5 రోజులు ఆ పల్లవి ఒకటే పాడుకున్నాం. అప్పుడు బైబిల్ కాలేజీలో కూడా మాకు చర్చ్ ఉండేది, చాలా పెద్ద చర్చ్. ఇది నేను రాశాను అని కూడా చెప్పకుండా, ఎక్కడ విన్నాను నేను ఇది, ఏదో నాకు నచ్చింది అని ఒక పల్లవి మాత్రం పాడితే 500 మంది ఒకే వాయిస్తో గుండె నిండా నువ్వే అంటుంటే అస్సలు ఇక మైమర్చిపోయినట్టు అనిపించింది అనమాట. అది బాగుందని తర్వాత ఇక చరణాల గురించి ఆలోచించి రాసామండి. అది రాసిన తర్వాత నిజంగా అక్కడ చాలా అందరికీ, మా సార్లతో సహా మా స్టాఫ్ కూడా నన్ను చాలా బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు, మంచిగా చాలా మంచి పేరు. అక్కడ బెస్ట్ స్టూడెంట్ అవార్డు అండి నాకు మా కాలేజీలో. అక్కడ ఉండగానే దాదాపుగా 7 లాంగ్వేజెస్లో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం ఆ పాట. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉండేవాళ్ళు స్టాఫ్ కొంతమంది. మా కాలేజీలో స్టూడియో ఉండేదండి, అంటే రేడియో కార్యక్రమాలు రికార్డ్ చేసే స్టూడియో ఉండేది. అప్పుడు ఆత్మీయాత్ర అని రేడియోలో వచ్చేది, స్పిరిచువల్ జర్నీ అనే ఒక కార్యక్రమం. దాంట్లో జయరావు గారు అని ఆయన వాక్యం చెప్పేవాడు, ఆయనకి అసిస్టెంట్గా నేను ఆ ఉత్తరాలని అవి ఇవి రాసిస్తూ ఉండేవాడిని. అక్కడికి అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చేవాళ్ళు, వచ్చి 1 నెల రోజులుండి వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ పాట వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు రాసుకోవటం అలా చేసామండి. అది మన ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు, మన తెలంగాణలో చాలా సంఘాలు పాడేసుకున్నారు. 2002 సంవత్సరంలో అండి ఈ పాట రాసింది. కానీ రికార్డింగ్ చెయ్యాలనే ఆలోచన కానీ ఇలా మీడియాలోకి చెయ్యాలి అనే ఎప్పుడు రా ఉంటే కన్నీలే ముత్యాలు గుండె గుడిలో ఏసు ఉంటే దుఃఖమైన సంతోషం. తర్వాత 2017 అనుకుంటాను, 2017 చార్లెస్ పి జాకబ్ గారిని మేము మీటింగ్ పిలిచాం.
వచ్చిన తర్వాత మా పాటల షీట్ చూశారు. అందులో గుండె నిండా నువ్వే అనే పాట చూశారు. స్టేజ్ మీద అడిగాడు ఆయన, ఎవరు నేర్పారు మీకు ఈ పాట అని. ఎవరు నేర్పించడం? మా అయ్యగారిదండి, మా అయ్యగారు నేర్పించారు మాకు అన్నారు వాళ్ళు. అనగానే ఆయన ఓ అని వెంటనే చాలా సంతోషించి, మా ఆరాధనలో ప్రతిరోజు నేను పాడతాను ఈ పాట, నాకు చాలా ఇష్టం. ఆయన వేరే స్టేట్కి ఎక్కడో వెళ్ళినప్పుడు కొయిర్ వాళ్ళందరూ పాడుతుంటే ఆయనకి నచ్చి నేర్చుకొని పాడుతున్నాడండి ఆయన. కాకపోతే ఎవరు రాశారో తెలియదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేసేటప్పుడు నేను స్టేజ్ నుంచి వస్తే ఆయన గట్టిగా పట్టుకుని నన్ను, అసలు ఎక్కడున్నారని బాబు మీరు ఇంతకాలం, ఎంత మంచి పాట అది నిజంగా. అప్పుడు అలాగే ఆయన దగ్గరికి వెళ్ళిందండి ఆ పాట. ఎవరు పాడుకుంటున్నా పట్టించుకోలేదు, ఎవరు ఏది చేస్తున్నా. ఆ తర్వాత పోయిన సంవత్సరం 2023 సంవత్సరంలో సరిగ్గా ఇదే నెల అనుకుంటాను, ఆ పైపుల్ రోడ్డు దగ్గర ఐఆర్సి ఇండియా క్రిస్టియన్ మిషన్ ఒక చర్చ్ ఉందండి, సుధాకర్ పాలు గారు అని, వాళ్ళ అబ్బాయి 16 సంవత్సరాల అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ పాస్టర్ గారు నాకు మంచి ఫ్రెండ్, మేమందరం ఒక ఫెలోషిప్లో ఉంటాం. తర్వాత అప్పుడు ఆ అబ్బాయి చనిపోతే మేము అందరం వెళ్ళాం, పలకరించాం, వచ్చాం. తర్వాత ఆ అబ్బాయి గురించి ఒక కూటమి పెట్టారు. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి ఈ పిల్లోడిని చాలా బాగా చూస్తారు వాళ్ళు. ఆ పిల్లోడికి ఈ పాట బాగా ఇష్టం. వాళ్ళు ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు చేసిన పనులు లేకపోతే పాటలు అవన్నీ ఒక వీడియో చేసి దానికి బ్యాక్గ్రౌండ్ గుండె నిండా నువ్వనే పాట ఇచ్చారు. పెద్ద స్క్రీన్ పెట్టి డీజే సిస్టమ్ పెట్టి నేనే మధ్యలో కూర్చున్నాను. అలా చూస్తుంటే దన్నమని ఆ పిల్లడి గురించి ఏవి చూడండి అని చెప్పి గబా ఆన్ చేశారు. ఆన్ చేసేటప్పటికి ఒక్కసారిగా హల్లెలూయా ఆయన వాయిస్, ఫిలిప్ గారి వాయిస్, అరే ఏంటి మన పాటలాగా ఉంది అని అలా చూస్తే ఇక అదే ఆ సిచ్యువేషన్ దానికి తగ్గట్టు. నా వెనకాల ఒక నలుగురు పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నారు, ఏం రాసాడు పాట అయినా, అసలు ఏముంది అసలు ఆ పాట అసలు ఏ అని చెప్పుకుంటుంటే నేను ఒకసారి వెనక చూశాను. కానీ బాబు నేనే అని చెప్పలేం కదా, అనలేం కదా ఆ టైంలో సిచ్యువేషన్ అది కదా అని ఏడుపు వచ్చేసింది నాకు, కళ్ళంపట నీళ్ళు వచ్చేసింది. బాగా ఏడ్చేసాను, చాలా సంతోషించాను నేను. తర్వాత పాస్టర్ గారిని కూడా కలిసి చెప్పాను నేను. అప్పుడు కూడా మనకి నాకు ఇలా రికార్డ్ చేయాలనే ఆలోచన రాలేదు. కానీ జిఎఫ్ఏలో నేను పనిచేసేటప్పుడు 5th batch నాది, తర్వాత 6th batch 5th batch స్టూడెంట్స్ అందరూ కలిపి గెట్ టుగెదర్ పెట్టారండి విజయవాడలో. ఓకే, అప్పుడు నేను స్టాఫ్గా కూడా పనిచేశాను కాబట్టి ఆ టైంలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరిని పిలిచారు. అందులో భాగంగా నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. మా విద్యార్థులు అందరూ దాదాపు 300 మంది వచ్చారు, స్టాఫ్ ఒక 30 మంది. మేమందరం అక్కడ కలుసుకున్నప్పుడు ఈ పాటల టాపిక్ వచ్చింది. మమ్మల్ని మాట్లాడమంటారుగా, నేను మాట్లాడేటప్పుడు కూడా ఆ టైంలో బైబిల్ కాలేజీలోని ఆరాధన నడిపించడం కానీ పాటలు నేర్పించడం కానీ పాడటం కానీ ఎక్కువ చేసేవాడిని. దాంతో వాళ్ళందరూ అన్నారు, మీ పాట వాళ్ళు పాడేస్తున్నారా, వీళ్ళు పాడేస్తున్నారా, అది ఇది అని చెప్పేసి అంటే అప్పుడు యూట్యూబ్ చూడటం మొదలెట్టాను నేను. గుండె నిండా అని కొడితే ఫస్ట్ పిలుపు కదా వస్తుంది. అవును, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. తర్వాత బ్లెస్సీ వెస్లీ గారు వస్తుంది, తర్వాత హైదరాబాద్లో సారోను ఏదో మినిస్ట్రీ ఉందండి, వాళ్ళది వస్తుంది. ప్రతి ఒళ్ళు చూస్తుంటే 200,000 views అనమాట అండి. అవును, 200,000 views వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు, ఏంటి పాట వాళ్ళకి ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏంటి అదేంటి ఇదేంటి అని అంటే మనకు ఆలోచన లేవు, ఇదంతా లేదు, సరే ఒకసారి ఆయన కలుద్దాం బాగుంటుందేమో అని చెప్పేసి చార్లెస్ పి జాకబ్ గారిని కలిశాను నేను. ఫిలడెల్ఫియాకి వెళ్ళాను, వెళ్తే పాప మా ఆయన కూడా చాలా మంచిగానే రిసీవ్ చేసుకుని చాలా సంతోషించాడు. ఈవెన్ సతీష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి అడిగారంట, ఆయన నాకు ఆ విషయం ఆయనే చెప్పారు. ఆయన కూడా అడిగారు ఎక్కడది పాట అసలు ఎంత బాగుంది అని అంటే, లేదు ఇలాగ ఒక పాస్టర్ గారు రాశారని చెప్పాను నేను. మన పేరు ఏంటి సార్, ఏదో కథ ఫీల్ ఉంటుంది మాకు అని అంటే వాళ్ళు తంబలైలో పెడతానన్నారు. ఆ తర్వాత కూడా మిమ్మల్ని పిలుస్తాం ఒకరోజు, మీరు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పగలిగారని కూడా చెప్పారు. చెప్తే లోపల మంగాచారి గారు కానీ, జాన్ మంగాచారి గారు, నేను బైబిల్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయన బైబిల్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆయన కూడా చాలా ఇష్టం, ఆయన ఎప్పటి నుంచో అనేవాడు మీరు ఒక పాట చెయ్యండి, ఒక పాట చెయ్యండి.
చాలా మంచి వ్యక్తి, నాకంటే చాలా చిన్నోడు. ఆయనకు తెలిసి ఆయన కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. వైజాగ్లో అతని పేరు కూడా చెప్పారు, నేను మర్చిపోయాను. కానీ అతను ఎవరు, ఈ పాట నాదే అని కూడా చెప్పుకున్నట్టుగా విన్నాను నేను. మంగాచారి గారు చెప్పారు నాకు, జాషువా జ్యోతి గారు కైకులూరు, ఆయన కూడా నా క్లాస్మేట్ అండి మన్నాలో. ఆయన కూడా ఏమన్నాడంటే, నేను ఒక ఆల్ నైట్ పీరియడ్కి వెళ్ళాను అక్కడ వాకింగ్ చెప్పడానికి, వెళ్తే అసలు ఈ పాట నీదని తెలీదు, బాగా మంచి పాపులర్ అయ్యింది కదా, మరి ఏంటి వాళ్ళకిచ్చారు వీళ్ళకిచ్చారంటే ఏంటో అన్న అలాగైపోయింది మరి అది ఇదని కొంచెం అలాగే అనేసరికి ఫైనల్గా ఒక మంచి మాట అన్నాడు, పోన్లే నువ్వు నేను పాడిన ఎవడు విండు, వాళ్ళంటే కదా అభిషేకించబడ్డ వాళ్ళు చాలా పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి పాట ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి ఇది మంచిదేగా అన్నాడు. అది నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది. తర్వాత జేకే కృష్ణపర్ గారు కూడా అలాగే అన్నారు, వాళ్ళ పాట మంచిదిలేండి ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి మనం సంతోషించాల్సిందే. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. గుండె నిండా యేసు ఉంటే అనే ఒక అద్భుతమైన పాట, మనకి సుపరిచితమైన పాట, మరి అనేక సంఘాల్లో మరి ఒక పాట మరి పాడడం జరుగుతుంది. మరి ఈ పాటను రాసిన వారు, స్వరపరిచిన వారు దైవజనులు పెందుర్తి పాలరాజు గారు. మరి దీన్ని అఫీషియల్గా మరి నా యొక్క సంగీత దర్శకత్వంలో ఈ యొక్క పాట ఆగస్టు 15వ తారీఖున పాస్టర్ పాలరాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది రిలీజ్ అవ్వబోతుంది. మరి దేవుడు ఈ యొక్క పాటకు సంగీతం సమకూర్చడానికి దేవుడిచ్చిన సమయాన్ని, కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు అనేకులు యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను పాడుచూ ఉన్నారు, అనేక సంఘాల్లో కూడా ఈ పాట పాడుకుంటున్నారు. పాట ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు. ఆగస్టు 15వ తారీఖున ఈ పాట రిలీజ్ అవ్వబోతుంది కనుక, అలాగే రానున్న రోజుల్లో ఇంకా వారు గడవ నుంచి రాయబడిన అనేక పాటలను కూడా వారు రిలీజ్ చేయబోతున్నారు. కనుక ఈ యొక్క పాట రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ పాటని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడు గుండె నిండా యేసు ఉంటే అనే పాటను దీవించి ఆశీర్వదించునుగాక. పిలిప్ గారు అయితే ఈ పాట ఎంత మంచి పేరు తెస్తుందని నేను అనుకోలేదు, కానీ ఎంత మంచి, ఎంతమంది నన్ను మెచ్చుకున్నారో అంతమంది తిట్టారు కూడా నన్ను కొంతమంది. ఆయన స్టేజ్ మీదే చక్క చెప్పాడు, ఏ ఎందుకనంటే ఏం వాళ్ళు ఎవరో మరి పాలరాజు గారు ఫ్రెండ్సో లేకపోతే ఎవరో తెలియదు, నువ్వు కూని చేసేవని ఒకరు అలా పాడావు ఎలా పాడావు ఒకరు అలాగ అన్నారు. ఆ పాట రాసిన ఆయన నా పక్కన నిలబడటం ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి వాళ్ళ అన్నయ్య గారు కూడా మంచిగా మాట్లాడారు చాలా చెప్పి, ఈవెన్ చాలేశ్వర్ వాళ్ళ అమ్మగారు కూడా పాపం బాగా నన్ను మెచ్చుకున్నారు, చాలా ఆదరిస్తుంది ఈ పాట మెయిన్. చిన్నపిల్లలు కూడా ఏడిసేవాళ్ళు కూడా పాట వినిపిస్తున్నాం మేము, అంత బాగా ఇదయ్యింది నాయన అని చెప్పి ఆవిడ కూడా నన్ను బ్లెస్ చేశారు. నేను ఒకటే కోరి, మీరిద్దరు కలిసి నాకు ప్రార్థన చేసి బ్లెస్ చేయండి చాలు, ఇక అంతకేం అవసరం లేదు అని అంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నాకు ప్రార్థన చేశారు. అప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తే నెక్స్ట్ డేనే నాకు మళ్ళీ కబురు పెట్టి నాకు ఒక మంచి కాను కూడా ఇచ్చారు. చాలా అయ్యగారు అయితే ఇక్కడ ఈ నక్కిలం, అడవి నక్కిలం అంటుంది, ఇక్కడ మీ పరిచర్య విధానం ఎలా ఉందో చెప్పండి. నేను ఇదే ఊర్లో 2009లో ఇక్కడికి వచ్చాను. అక్కడ నుంచి ఈ 2024 వరకు దాదాపు ఒక 14-15 సంవత్సరాలు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఒక చర్చిలో ఒక ప్రముఖ సంస్థలో నేను పనిచేశాను. నేను అక్కడికి వచ్చేటప్పటికి ఒక 20 మంది వస్తూ ఉండేవాళ్ళు చర్చికి, బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఒక 3 ఉన్నారు. ఇటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చ్ అండి అది, ఐసీఎం చర్చ్. ఆ తర్వాత నాకు, నేను అంతకుముందు ఏలూరులో ఉండేవాడిని, హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత ఏలూరు కర్మేల్ బైబిల్ కాలేజీలో ఎబినేజర్ శాస్త్రి గారి దగ్గర కొంతకాలం పనిచేశాను. ఇక నేను మా వైఫ్ అనుకున్నాం మనం కూడా ఎవరైనా సేవకు పిలిచి తెలిపోదాం, ఎక్కడైనా సంఘం స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ సేవ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి మనం సంఘం స్టార్ట్ చేద్దామని నాకు ఇబ్బంది ఉండేది. తెలుసున్న వాళ్ళు ఆ ఊర్లో ఎలా పెడతాం అన్నట్టుగా అనిపించేది. ఆ టైంలో ఈ ఊర్లో ఇక్కడ ఏదో ఆ సంఘంలో ఏదో చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయి. ఆ పాస్టర్ గారు మాస్టర్ వెళ్ళిపోయారు, తమ్ముడు నువ్వు వస్తావని అక్కడ నాకు తెలిసిన ఒక ఆయన జీవనందం గారని, తమ్ముడు రా లేకపోతే ఒక పాస్టర్ గారిని చూడు పలానా ఊరికి అన్నాడు. అలాగనేటప్పుడు నేను గంగాధర్ అని నా దగ్గర అంటే మా బైబిల్ స్కూల్లో చదువుకున్న ఒక అబ్బాయి చూశాను. ఆ రోజు శనివారం ఆ అబ్బాయి వెళ్ళాలి, వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు నేను వచ్చానండి ఊరు ఆయనతో పాటు. ఇక ఆ తర్వాత ఈ అయ్యగారు కొంచెం బాగుంది మనకి అన్ని విధాలుగా బాగుందని అక్కడ పెద్దలందరూ మాట్లాడుకుని మనల్ని అక్కడ కంటిన్యూ చేయమన్నారు. 6 నెలలు నేను ఏలూరు నుంచి ఇక్కడికి శనివారం రావటం, ఆదివారం చూసుకుని వెళ్ళటం అలా చేశానండి. తనకు 6 నెలల తర్వాత మళ్ళీ కాపురం వచ్చేసాను ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాగా చూసేవాళ్ళు. అయితే రక్షణ పొందిన లేరేంటి సంఘంలో అనేది నాకు కొంచెం 2009లో మొట్టమొదటిసారిగా బాప్తిసం తొట్టి కట్టాలని మేము స్టార్ట్ చేసాం. ఆ తొట్టి కట్టే వరకు ప్రాబ్లం రాలేదు. తొట్టి కట్టేసిన తర్వాత ఈ పల్లెటూరు సమాజంలో
ఇది ఒక మంచి సందర్భం ఏమో నేను చెప్తున్నాను. కట్టేసిన తర్వాత ఎవరు పుకారు పుట్టించారో తెలియదు కానీ బాప్తిసం తొట్టిలో మునిగితే అని అంట ఒకడు, ఆ మునుగునోడు పాపాలు అందులో ఉండిపోతాయంట, తర్వాత వెనకాల వచ్చినోడుకి ఆ పాపాలు అంటుకుంటాయంట అంటుకుంటాయంట. అందుకని తొట్టి కట్టాడంటే మీ పాస్టర్ గారికి కొత్తగా వచ్చిన ఆయనకి మైండ్ పోయింది ఏంటి అని ఊరంతా పుకారు చేసి 2010లో జనవరి 24, 25, 26 తారీఖు రిపబ్లిక్ డే కాబట్టి బాప్తీసాలు ఇవ్వడానికి అది అనుకూలంగా ఉంటుంది, మంచి మెమరబుల్గా ఉంటుంది, నేను అలా ప్లాన్ చేశాను. అలా ప్లాన్ చేసేసరికి 7 సిద్ధపడ్డారు. ఈ జనాలు వీళ్ళని చెడగొట్టేశారు. కూటం స్టార్ట్ అయింది, ఫస్ట్ రోజు అయ్యింది, 2 అయ్యింది, అందరూ మందిరంలో కూర్చున్నారు. 3 వచ్చి వాళ్ళు అన్నారు ఊరంతానేమో తొట్టులో తెగకూడదంట, పారి నదిలోనే ఇవ్వాలంట, అదంట ఇదంట అంటే నాకు షాక్ అయిపోయింది. ఏం చేయాలి ఈ స్థితిలో, ఎలా చెప్పాలని, ఎలా కన్విన్స్ చేయండి నేను వాళ్ళని. 7 సిద్ధపడ్డారు, 7 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మనిషికి నేను సమాధానం చెప్పలేను, ఏం చెయ్యాలి అని నేను మోకరించి నా గదిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక మంచి తలంపు ఇచ్చాడు. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు చర్చ్ హిస్టరీ అని ఒకటి, ఇండియన్ చర్చ్ హిస్టరీ, మన ఆంధ్ర చర్చ్ హిస్టరీ ఇలాంటివి ఉన్నాయండి సబ్జెక్ట్స్. అందులో బాప్తిసం కోసం ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఏ ఏరియాలో ఎలా ఇస్తారు బాప్తిసం, ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఏంటి, బైబిల్ ఎలాగ ఇచ్చారు, పాత నిబంధనలు ఎలాగ, కొత్త నిబంధనలు ఎలాగ, అసలు ఒరిజినల్గా ఏంటి అనేది కొంచెం నేను రీసెర్చ్ చేయలేక ఇదే మంచి సందర్భం అని వాళ్ళందరికీ చెప్పాను. రాత్రికి నేను వాక్యం చెప్తాను, లాస్ట్ మీటింగ్ ఇంకా అది, నేను వాక్యం చెప్తాను. వాక్యం చెప్పిన తర్వాత మీరు ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తాను. వాళ్ళందరికీ చెప్పాను. తర్వాత ఇక రాత్రికి ఏం చేశానంటే బాగా ప్రార్థన చేసుకుని ఆ వచ్చే పాస్టర్ గారిని ఇక్కడ ప్రాబ్లంగా ఉంది మీరు రావద్దని ఆపేసి చర్చి మీద ఒక 6 కట్టించామండి. అంటే ఊరంతా ఒకేసారి వినబడాలి, మళ్ళీ వెళ్ళిపోయిన ఇబ్బంది ఎందుకు, మనిషి మనిషికి ఎక్కడ చెప్తాం. 6 కట్టించానండి. 6 కట్టించిన తర్వాత ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పడం మొదలెట్టాం. బాప్తిసం అనే ఓడి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగుంది, బైబుల్లో ఏముంటుంది, ఏంటి అది ఇది అని మొత్తం నేను 1:35 అనుకుంటాను ఆ రోజు ఏకధాటిగా అలా మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాగుంది, ఒరిజినల్గా ఇది, రక్షణ అనేది ఒరిజినల్ మీనింగ్ ఇది, బాప్తిసం అంటే ఇది, ఇప్పుడు చెప్పండి ఎవరికి బాప్తిసం కావాలి, చేతులు ఎత్తండి. ఎవరైతే నాకు వద్దు అని అన్నాడో ఆయన ముందు చేయిస్తాడు, ఆయన వెనకాల ఇంకొక 2 ఎత్తారు, ఆయన వెనకాల 4 ఎత్తారు. అలాగా ఫస్ట్ 7 ప్రిపేర్ చేశాం కదా, ఇప్పుడు 23 అయ్యారు. ఈ ఊర్లో అదొక మంచి సాక్ష్యం అండి, ప్రభుకి మహిమది. 23 నేను 2010 జనవరి 26 తారీఖున బాప్తిసం ఇచ్చాను. ఇక అలా కొంతకాలం మంచిగా చేశాం, దాదాపుగా 374 చిల్లర వరకు ఇక్కడ నేను బాప్తిసాలకు నడిపించాను అందరినీ. ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా కొద్ది గొప్ప మంచిగా ప్రభు మనల్ని వాడుకున్నారు. ఇక తర్వాత కాలంలో సంఘంలో ఉండి ఈ సంస్థలు అనగానే కొంచెం చిన్న చిన్న ఇక వాటి గురించి మన డిస్కషన్ కూడా అనవసరం. 8వ తారీఖున మేము బయటకు వచ్చాం, 11వ తారీఖున ఇక్కడ స్టార్ట్ చేసాం, టెంట్లో పెట్టామండి. ఆ తర్వాత వారం కూడా టెంట్లోనే పెట్టాం. మా పిల్లలందరూ కూడా లేదు మనకు ఒక గుడారం ఏదైనా ఉండాలి అర్జెంటుగా, లేకపోతే సంఘం చెదిరిపోద్ది అనవసరంగానంటే, అందుకనే మేము పిల్లర్ చేసుకోలేకపోయాం, పర్మనెంట్గా స్లాబ్ వేసుకోలేకపోయాం. ఇమ్మీడియట్లీగా ఏం చేయాలంటే ఇదే మంచి ప్లాన్ అని అనుకున్నాం. అనుకుని ఇక ఐరన్ పోల్ చేసేసి ప్రస్తుతానికి ఇలాగ ఈరోజు పని జరుగుతుంది, ఇంకా ఈ ఊర్లో ఇలా సాగుతుందండి. ఇలా మంచి సాక్ష్యం, మంచి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటేనండి, ఏదైనా పెద్ద సంఘాలు లేదా పేరొందిన సేవకులు వాళ్ళు పాట పాడితే పాట వాళ్ళదే అనుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు అనమాట. అవునండి, అవును. ఈ ఇప్పుడు ఈ పల్లెటూరులో ఉండి లేకపోతే ఎలాగ బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వాళ్ళ మరుగున పడి అలాగే ఉండిపోతున్నారు. అవునండి, అవును, అలాగే ఉండిపోతున్నారు. కానీ దేవుని కృప ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. అవునండి, ఫిలిప్ గారు ఆ విషయంలో మొత్తం వాళ్ళని చక్కగా అప్రిషియేట్ చేస్తున్నాను, గుర్తించారు, చాలా సంతోషం. కానీ గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, అవునండి. అయితే గుండె నిండా యేసు ఉంటే ఈ పాట అనేక మందిని ఓదార్చింది. అవునండి, ఆ మాట నిజమండి. అవును, అనేక మంది కన్నీళ్లు తుడిచింది. అవునండి, ఆ పాట రాసింది మీరేనని మన ఈ సాక్ష్యం ద్వారా, మన ఛానల్ ద్వారా అనేక మంది తెలుసుకుంటారని మనం ఆశపడదాం. ఇక నేను ఇంకొక విషయం మర్చిపోయాను, మీరు బయటికి కూడా విరివిగా వెళ్తున్నట్టు ఉన్నారు. అవునండి, అవునండి, వెళ్తానండి. వెళ్తున్నారు? వెళ్తున్నాను, చాలా చోట్ల నేను చూశాను. అవునయ్య గారండి, ఇప్పుడు కూడా మన మీకు కింద నెంబర్ ఇస్తాను. అలాగే ఎవరైనా పిలిస్తే వెళ్తారు? తప్పకుండానండి, తప్పకుండానండి, తప్పకుండా వెళ్తాం, తప్పకుండా పరిచర్యలో ఉండడానికే కదండి. చాలా సంతోషం అండి. విన్నారు కదా అయ్యగారి సాక్ష్యాన్ని, మీరు మీ ప్రార్థన అవసరతలకైనా సరే, మీ పరిచర్యలో వారిని ఉపయోగించుకున్నట్టుగానే సరే వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా అయ్యగారు సాక్ష్యాన్ని, వారు రాసిన పాటని మనందరం విన్నాం,
వారి పరిచర్య కొరకు వారి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అయ్యగారు మీ విలువైన సమయాన్ని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నాను. చాలా వందనాలు మీకు వచ్చినందుకు. అయ్యో అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఎలాగో పరిచయ వేదిక కానీ లేకపోతే ఇంటర్వ్యూ అంటారా దీన్ని ఏమంటారు పెద్ద పెద్దలు అందరూ చూస్తూ ఉంటాం ప్రభా, దాన్ని బట్టి ఆ పాటను బట్టి నన్ను ఈ స్థితిలో ఎలా ఉంచావని నేను చాలా దేవునికి స్తుతిస్తున్నాను. దేవుడు నా మనకి మహిమ కలుగుగా వచ్చినందుకు మీకు చాలా వందనాలు. మీ పరిచయం కూడా బాగుండాలి. నాలంటి ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారండి మరుగున పడిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఒక విధంగా చెప్పాలండి. దేవుని మార్గం అండి మనది నిజంగా. మీకు ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ అది చాలా మంచి వేదిక ఇది కాబట్టి నాకు చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను. హాయ్ అండి, నేను మీ ప్రభుభూషణ్ సువార్త గాయకుని ఫ్రమ్ విజయవాడ నుండి. నా స్నేహితులు దైవజనులు రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి గారు రచించిన పాట ఒక చక్కని గీతం, అద్భుతమైన ఆరాధన గీతం. గుండె నిండా యేసు ఉంటే అనే పాట త్వరలో మన ముందు రాబోతుంది. ఆ సేవకుడు ఎన్నో ఏళ్ల క్రితం రాసిన పాట త్వరలో యూట్యూబ్ ద్వారా మన ముందుకు రాబోతుంది. చక్కని ఆరాధన గీతం పాడుతున్నప్పుడు గుండెకు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. థ్యాంక్స్ అండి, అందరికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా.